अधिकारभुत्मीनाटेबल अवसर अड़ी दस अम्मगार वीडा मन इंटर ताला सील देवस्थान धर्म इंपल की कुपिगंत कुंत अंदर ऊर्जा सीले दाने मरी दानी कंपनी पड़को मल्ली बाबू ऊरीतीस्तारा अवेल बजल निद्र वा दार निजमे दाड़ी अंकेवर चूसरा इंकेवर चूड़ी परमात्म लाइट पसीवा चूसा बाबू निद्र पोलेदा निद्र पट्टा लेदम्मा निद्र पटे बाबू चूड़ बाबू चूस संगति एवरकंटे नागार मन दर निज कदम्मा चीकटे मिगल अबद्धा अड़गन
ఇప్పుడు నిన్న ఎవరు అడిగారు నిజం దాచిపెట్టడం కూడా తప్పే అన్నా కదమ్మా అన్నాడురా బాబు ఇప్పుడు అవన్నీ మర్చిపోనన్న పశువారైనా పరమాత్మనే తిరిగితే పాచేస్తాను వీడు కేసు గది బయటకు రావడానికి వీలేదు అమ్మాయి పొమ్మలేదు ఏదో ప్రాణాలు తీసుకుంటూ గది కదే వాడి నోటికి తాళం కేసు తేలే వరకు అక్కడ పడి ఉండాల్సింది వాడికి తిండి తిప్పలైనా చూడాలంటారా లేదంటారే వాడి నీకు ఒక్కరికే కదే నాకు కూడా కొడుకు వాడికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు అనవసరంగా సోకాలు పెట్టొద్దు అర్థమైందా బాబు బాబు 12/8/72 తేదీ అయిన జైలు నుంచి విడుదలై రామాపురం వచ్చి నీ ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని తూర్పు వీధి నుంచి వచ్చే స్వామివారిని వెనుక నుంచి పొడి చంపావని నిరూపించబడింది ఈ కూని నువ్వు చేయలేదంటావా అంటే నమ్ముతారా ఏ మాట్లాడరే ఊళ్ళో తెల్లబట్టలోళ్ళు కోర్టులో నల్ల కోట్లోళ్ళు నేను కూని చేశానని నాకు ఉరిసి చేయమని రోజులు తరబడి ఓరెత్తించేశాను మీరు కూడా వాళ్ళ మాటలే నమ్ముతారు అవునా సరే ఉరిసి చేయి ఏసాయి కానీ ఒక పెద్దాను ముందు నేను చెప్పేది నేను చాలా నేరాలు చేశాను ఒక ఐదు నిమిషం రాసుకో ఊళ్ళో శక్తిని సాగుగొట్టి వాడు దాచేసిన బియ్యం దోచేసి 10 మందికి పంచిపెట్టాను నోర్లేని ఉన్న పొలాలను కరణం గారి మనుషులు కలిపేసుకుంటుంటే కాదంటూ కర్రతో అడ్డుగాశాను వాళ్ళ కాళ్ళు ఎరగొట్టాను మనకంటే మంచివైన పశువులను ఉత్తి పుణ్యానికి బందిల దొడ్డ పెడుతుంటే వదిలేయమన్నాను ఒప్పుకోని వాళ్ళు తీరేశాను ఇట్లాంటి ఒకటి కాదు అబ్బో లచ్చ చేశాను రాసుకున్నావా ఈ సదరు నేరాలన్నిటికీ ఎరసి మల్లిగాడికి ఉరి శిక్ష విధించడం అయినది అని రాసి వేసాయి అప్పుడు న్యాయం నిలబడుద్ది ధర్మం బతుకుద్ది అంతేగాని సాగులేదు చంపిన నేరానికి పురుషి చేసావా ఇదిగో గాంధీ గారి పుట్టో కింద కూర్చున్న పెద్ద నువ్వు ఆ శిక్ష నాకు కాదు నీకు నీ పెద్ద కుర్చీకి అసలు నీ కోట అంతటికి వేసినట్టు అయిపోద్ది అందుకని నేను చెప్పిన నేరాలన్నిటికీ పురుషి చేసి పారే ఇక నీకు ఏ గొడవ ఉండదు కూలీ చేసిన వాడికి ఉరిశిక్ష వేయకపోతే ఊరేగిస్తారా లేకపోతే నువ్వు చేసావా ఊరు వాడంతా వాడే చేశారంటే నీ ఇష్టం వచ్చినట్టు అవుతావు నువ్వు కిందికి రాలేదు పడింది ఏమిటి బాబు మళ్ళీ తాగకూడదమ్మా వాడు ఏ పాపం చేయలేదు వాడిని బ్రతికించాలమ్మా బ్రతికించాలి ఏమిటి అఖాయిచు ఇప్పుడు ఏమైంది ఇంకేమవ్వాలి వదిన ఈ పసుపు తాడు నాకు కాకుండా చేస్తున్నారు వదిన అన్నయ్య శిక్ష వేశారా నేనా పిచ్చిదాన్ని వీళ్ళు వేసినంత మాత్రాన్ని ఏం జరుగుతుందమ్మా పైన హైకోర్టు ఉంది ఇంకా మావ మనకు తక్కుతాడమ్మా తప్పకుండా తక్కుతాడు నడు అంత కోపం ఎందుకయ్య ఏరభద్రయ్య నడుస్తూనే ఉన్నాగా ఏంటి నా పేరు ఏరభద్రయ్య కాదు రామభద్రయ్య సరిగ్గా పిలు ఓహో కోపంతో సిరుబుర్లాడుతుంటేను ఏరభద్రయ్య అనుకున్నాలే ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా ఎలా కోలంగా ఉందా నీలాటోళ్ళని నా సర్వీస్ లో చాలా మంది చూశాను నేను ఇదే జైల్లో ఇదే గోడల మధ్య 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను తెలుసా బోర్ని అయితే నీకు యావజ్జీవసి చేసేశారన్నమాట మనలో మన మాట ఏం చేసావేటి నోర్మీరా నోర్మి చూడు ఆ వస్తున్నాయనికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ దండం పెట్టు అడిగి దండాలు ఎట్టించుకోవడం ఇక్కడే చూసాం దండాలండి ఏమంటున్నాడు మీ దేవుడు ఏమిటా నీ సంగతనం చూసుకోమన్నాడు అవసరం అయితే డొక్క తీల్చమన్నాడు ఈ మాత్రం దానికి ఇంగ్లీష్ ఎందుకు తెలుగులో ఆడవచ్చుగా సర్లే పద నడవమంటుంటే నడుతున్నా అటు కాదు ఇటయా ఇటు పద పద చెప్తుంటే కదా అటు పోవచ్చు పద అటు కాదు ఎందుకు పద అరే ఓర్ని ఇక్కడ అన్నం కూడా ఎడుతున్నారా బయట వాళ్ళకంటే మీరేనా ఏమయ్యా వాళ్ళు అన్నం పొందని తెలియని వాళ్ళని లోపలికి నెడుతుంటే మీరు అన్నం కూడా ఎడుతున్నారు సర్లే కూర్చో నీ కంచం పెట్టు రారా ఇదిగో భద్రయ్య
మనకి ఇక్కడ మంచి పలుకుబడి ఉన్నట్టుంది కొంచెం ఆకాయ పచ్చడి ఎట్టిస్తావేటి ఆకాయ పచ్చడి కావాలా కోడి మాంసం వద్దు కోడి మాంసం పెట్టిస్తా వద్దన్నానంటి సర్లే పెట్టింది నా ఏం రామద్రయ్య నువ్వు లోపలికి రావేంటి ఎవర్మై కలిసి వచ్చాం కదా కలిసి ఉంటావు అనుకున్నాను ఆ चूड़ बाबू अम्मीद अन्नमीद कोपूद अना ना विसर को अबद्धन कल्लुता कदम्मा इंका पोलेदेता వాడి మోహన్ అంత అన్నం పడేసామంటే ఇక నిలబడి తాపిన సోక నిలబెడుతున్నావా బాబు అన్నం తింటలేదండి ఇలా నా వద్దు వద్దు అన్నం తినకపోతే మరి గడి తింటావా తినా రెండు తగిలించానంటే నీ తల్లో జేజమ కూడా తింటుంది తినాకెళ్ళిందంటే వీడు అన్నం కాదు కంకణం కూడా తింటాడు మల్లన్నా ఏం భద్రయ్య అంత దిగాలుగా ఉన్నావ్ ఏం లేదురా పైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీకు ఉరిశిచ్చ కాయమైంది ఆ పైకోర్టుకు పైన ఇంకో కోర్టు ఉందయ్యా దేవుడి కోర్టు అక్కడి నుంచి నాకు వచ్చే ఆర్డర్లు నాకు ఉరిశిచ్చ పడదని ఏం దేవుడు ఏమటో పద डॉक्टर सार निजाने पिछेक्ट सार मन बायस अंतर अदे निजे वृष्टवंत उरशिक्ष वायदा पड़ती కొన్నాళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది ఇస్ క్వైట్ ఆల్ రైట్ మనం ఎప్పుడు ఆల్ రైట్ డాక్టర్ ఇల్లు అనవసరంగా కంగారు పడుతున్నారు పద రా డాక్టర్ అతని మెంటల్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉందంటారా yes అతను శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అయితే ఈ పాటలు ఆటలు అతను ఏ నేరం చేయలేదని సావననే నమ్మకం బలంగా ఉంటమే అందుకు కారణం దేవుడి మీద గల విశ్వాసమే అతనిలో ఆ ఉత్సాహాన్ని సావుపట్ట నిర్లక్ష్యాన్ని కలిగిస్తుంది।